ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో దేవుని సన్నిధిని మనకొరకు సిద్ధపరచుటకు ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాన్ని మనందరి కొరకు ఏర్పాటు చేసిన తన కృపను బట్టి మనము ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందును బట్టి దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం. ఈ భయంకర దినాలలో జీవిస్తున్న మన జీవితాలు కాపాడబడాలి. అంటే మన జీవితాలు కాపాడబట్టకు దేవుడు ఏమి చేస్తున్నాడు లేక మనం ఏం చేయాలి అన్నది ఒక ఉన్నతమైన సత్యాన్ని లేఖన భాగంలో మనం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. అంటే మనల్ని మనం కాపాడుకోవాలి ఈ భయంకర దినాల్లో, లేక COVID-19 వల్ల మనం బారిన పడకుండా అది రీతిలో అనేక రకమైన కష్ట నష్టాల నుంచి మనం తప్పించబడిన వారమై ఉండి మనల్ని మనం కాపాడుకున్నట్టు దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడా, ఏదైనా మార్గాన్ని చూపించాడా, ఏదైనా ఆలోచన కలగ చేశాడా అని మనం పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యంలో అనేక సత్యాలను మనం పరిశీలనగా మనం ధ్యానించవచ్చు. అందుకనే ఆయన దృష్టాంతములు ఇవ్వబడిన ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలనగా మనం ధ్యానించిన మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోగలమో అన్న సత్యాన్ని లేఖన భాగం ద్వారా మనకు తెలియపరుస్తున్నాం. అయితే ఈ దినము దేవుని యొక్క వాక్యములో అంశపూర్వకంగా దేవుని మాటలు వింటున్నాం. గడిచిన దినాల్లో అనేక అంశాల ద్వారా దేవుని మాటలు మనం విన్నాం. ఈ దినము కూడా కాపాడుకొనము లేక కాపాడుకొనుట, అంటే ఎవరు కాపాడుకోవాలి అనంటే మనల్ని మనమే కాపాడుకోవాలి. ఏం కాపాడుకుంటే మనం నిత్య జీవ వారసత్వానికి కాకుండా దేవునికి సాక్షులకి జీవించే అనుభవాన్ని కలిగి ఉంటామనంటే లేఖన భాగాలు మనం చూద్దాం. దేవుని మాటలుగా ఒక ఉన్నతమైన సత్యాన్ని మనం గమనించే వారిగా మనం ఉండాలి. ఆయన నామాన్ని గణపరుస్తున్న మన జీవితాలు, లేక మనం గణపరచకపోయినా ఆయన మహింపరచకపోయినా తన ఉచితమైన కృప చేత మనల్ని కాయచున్న ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతాపూర్వకమైన స్థుతులు చెల్లించే విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతాపూర్వకమైన స్థుతులు ఏ విధంగా చెల్లించగలమని మనం పరిశీలన చేస్తే అనేక రకాలుగా లేఖన భాగం తెలియపరుస్తున్నాం. ఏ విధంగా అంటే ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయనకి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండగలం. అదితిలో ఆయన మహిమపరుస్తూ ఆయన ఇష్టానుసారంగా మనం ఉండగలం. మన ప్రవర్తన సరి చేసుకుంటూ మన ప్రవర్తన మనం వారు కాపాడుకుంటూ దేవునికి ఇష్టముగా లేక దేవునికి సమీపస్తులుగా జీవించే విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి మహింపరచబడగల వారిపై ఉండగలము. అలా ఉండగలిగినట్టుగా దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడనంటే అదే పరిశుద్ధ గ్రంథం. దృష్టాంతములుగా అనేక మంది జీవితాలను మనకు దేవుడు మనకు అనుగ్రహం చేసినట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం. అందుకనే మనం కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడు దేని ఏదైనా సాధనం ఇచ్చాడా, లేక మనల్ని కాపాడుకోవడానికి అవయవంలో ఏదైనా వస్తువుని కానీ ఒక పాత్రను కానీ ఇచ్చాడా, లేక అవయవములలో ఒక ఉన్నతమైన అవయాన్ని మనం కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకునే వారిగా ఈ లోక పాపములో పడకుండా లేక ఈ లోక చీకటిలో జీవించకుండా లేక లోక సంబంధమైన లోకాశలతో జీవించకుండా దేవుడు మన శరీరంలో ఏదైనా ఒక అవయవాన్ని సిద్ధపరిచాడా, దాన్ని కాపాడుకుంటే ఆ అవయవాన్ని మనం కాపాడుకోగలిగితే దేవుణ్ణి మహింపరిచేపటి వారుగా ఉండగలము లేక దేవుడి నుంచి దీవెనలు పొందగలవారుగా ఉండగలమన్న సత్యాన్ని లేఖన భాగంలో మనకి కొద్ది మాటల ద్వారా ధ్యానించాలని ఆశపడుతున్నాం. కనుక దేవుని యొక్క వాక్యములో మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడు మన అవయవులు ఏ అవయవాన్ని సిద్ధపరిచాడా, ఆ అవయవాన్ని కానీ మనం కాపాడుకోగలిగితే మనం నిత్యరాజ్య వారసత్వాన్ని కాకుండా ఈ లోకంలో జీవించినంత వరకు కూడా దేవునికి సాక్షులుగా జీవించగలమన్న సత్యాన్ని దేవుడు మనకి తెలియపోస్తున్నాం. ఏ అవయవాన్ని మనం కాపాడుకోవాలి? శరీరంలో అనేక రకాలైన అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాల్లో దేన్ని కాపాడుకుంటే మనం దేవుని దృష్టికి నీతిమంతులుగానే కాకుండా ఈ లోకములో శ్రమల పాలు కాకుండా ఒక ఉన్నతమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించే అనుభవంలోనికి మనం రాగలము అన్న సత్యాన్ని లేఖన భాగం ద్వారా మనం విందాం. సామెత గ్రంథం 4:23 నేను చదువుతాను, దయచేసి గమనించాలని కోరుతున్నాను. నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇది దేవుని యొక్క వాక్యమును స్పష్టంగా తెలియపరుస్తున్న మాట. అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడు ఏదైనా అవయవాన్ని భద్రపరుచుకునే విధానం నేర్పిస్తున్నాడు. ఎందుకు అనంటే హృదయాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే భద్రముగా కాపాడుకోనము. మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోనము ఎందుకనంటే ఆ హృదయం నుండి జీవధారులు బయలు వెలుచుని అన్న మాట కూడా తెలియపరుస్తున్నారు. అంటే జీవధారులు బయలు పెరుచున్న ఆ హృదయంలో ఇంకా ఏదైనా పాపము కానీ ఇంకా ఏదైనా లోపం కానీ కనపడుతుందా, అంటే కనపడుతుందన్న ఉద్దేశంతో జ్ఞానైన సొలొమోను మహారాజు ద్వారా మనకు తెలియపోతున్నమాట, మన హృదయమును భద్రముగా కాపాడుకోనమంటున్నాడు. అంటే నా వచ్చిన మళ్ళా నేను చదువుతాను, దయచేసి నీ హృదయం నుండి జీవధారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనము. జీవధారులు అంటే క్రైస్తవులుగా జీవిస్తున్న మనము అనేకులకు ఒక సలహాలు ఇస్తాం.
అనేకులకు మంచి మాటలు చెప్తా, అనేకులకు ఒక ఉన్నతమైన వాక్యాలతో దేవుని పరిశుద్ధ గ్రంథం ఉన్న వాక్యాన్ని ఎత్తి అనేకులకు మనం ఉపదేశించేవారుగా మాట్లాడేవారుగా చెప్పేవారుగా మనం ఉంటాం. కానీ అటువంటి జీవధారలు మన నోటి నుంచి వస్తున్నా, అటువంటి జీవధారలు మన నోటి నుంచి పలుకుతున్నా, మన హృదయము ఏమై ఉన్నది అంటే అది దేవుని దృష్టికి సరైనదిగా కనపడట్లా. ఎందుకంటే చెప్పేవారు అది చేయరన్న మాట లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియదు. బోధించుచున్నారే కానీ ఆ ఉపదేశిస్తున్నారు కానీ ఉపదేశానుసారమైన జీవిత విధానము కానీ జీవిత మనగడ వారిలో ఉండదు అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే ఏదైతే బోధిస్తామో తల్లిదండ్రులకున్నా, లేక సంఘ కాపరికున్నా, సంఘ నాయకులకున్నా, దేశ నాయకులకున్నా, రాజకీయ నాయకులకున్నా, ఎవరమై ఉన్నప్పటికీ కూడా మనం ఏదైతే చెప్తున్నామో అది చేయగలిగిన వారమే ఉండాలి. అలా చేయగలిగినట్లుగా ఏం చేయాలని మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. మనం చెప్పి వెళ్ళిపోవటం కాదు. ఒక ఉదాహరణ మన అందరికీ తెలుసు, అయ్యా నువ్వు త్రాగుతున్నావు త్రాగబాక అయ్యా అని చెప్తుంది, అయ్యా నువ్వు తల్లిదండ్రులు గౌరవించట్లా గౌరవించయ్యా అని చెప్తుంటాం. కానీ చెప్పిన వారే ఆ మాటకు లోబడరు, వారు తల్లిదండ్రులు విసర్జిస్తుంటారు, అదే రీతిలో వారి ఇష్టానుసారమైన దురలవాటుకు లోనై జీవిస్తూ ఉంటారు. అంటే ఇతను తాగుపోతూ ఉండి, ఇతను తిరిగిపోతూ ఉండి, ఇతను మోసగాడై ఉండి, అతను బోధలు ఎలా ఉంటాయంటే, ఏ నువ్వు తప్పు చేయడానికి వీల్లేదు, ఏ నువ్వు మోసం చేయడానికి వీల్లేదు, నువ్వు ఎటువంటి దురలవాటుకు అలవాటు కావడానికి వీల్లేదని చెప్పిన మాట. సో అంటే వారు చెప్పే మంచి మాటలన్నీ కూడా ఏ విధంగా భావిస్తారంటే జీవధారలే వారికి వెల్లడవుతున్నాయి. అంటే ఒక మనిషిని సంతోషపరిచే రీతిలో, లేక ఒక మనిషిని మంచి మార్గం నడిపించే రీతిలో ఇటువంటి ఎదుటి వ్యక్తి చెప్పినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే అది లోకానుసారముగా కనపడుతుంది. హెచ్చరిక చేసిన వ్యక్తి హెచ్చరికలో అనుసరించడు, ఆ హెచ్చరికకు లోబడడు. ఉపదేశించిన వ్యక్తి ఉపదేశానుసారంగా జీవించడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అనేకులు ప్రార్థన చేయమంటారు, మీరు ప్రార్థన చేయని అంటారు కానీ వారు మాత్రం ప్రార్థన చేయరు. అరే సేవకులకు చెప్పి బాధ్యత ఇస్తారు, సేవకులకి ఒక బాధ్యత, అయ్యా నాకు బాగలేదు నా కొరకు ప్రార్థించాయని అంటారు. కానీ వారు వ్యక్తిగతంగా ప్రార్థన జీవిత దాన్ని కోల్పోతూ ఉంటారు. ప్రార్థించమని కోరిన మాట ఏమిటంటే వారి హృదయ జీవధారలే, అంటే ఎదుటి వ్యక్తికి జీవధారలుగా పలుకుతున్న మాటలు వారి హృదయాన్ని కాపాడుకోలేని స్థితిలో వారు కనబడుతున్నారు. అందుకనే జ్ఞానైన సులమాన్ మహారాజు చెప్తున్న మాట ఏంటంటే, నీ హృదయములను జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. ఎందుకు కాపాడుకోవాలి అని మనం పరిశీలన చేస్తే ప్రలాపించు ప్రవక్త అని ఎరిమయ చెప్పిన మాట మన అందరికీ తెలుసు. ఏమిటి ఆ మాట అంటే ఒకసారి చదువుదాం. ఎందుకని హృదయాన్ని కాపాడుకోమని జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు చెప్తున్నాడు. ఆయన చెప్పిన తర్వాత ప్రలాపించు ప్రవక్త ఏం తెలియపరుస్తున్నాడంటే, ఈ హృదయం ఎటువంటి స్థితి కలిగిందని, ఈ హృదయం ఎటువంటి మనసు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నదని మనం పరిశీలన చేస్తే ఇరిమియా గ్రంథము 17:9 ఒక మాట అంటాడు, చదువుదాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవచనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రమును పరీక్షించువాడను అన్న మాట ఇక్కడ లేఖన భాగంలో తెలియపోస్తున్నా. అంటే ప్రలాపించు ప్రవక్త అయిన యిర్మీయా గారు ఆయన ఏ ప్రజలకైతే నాయకుడిగా, లేక ఏ ప్రజలకైతే ఒక సేవకుడిగా ఒక ప్రవక్తగా ఉన్నాడో వారి హృదయాన్ని గ్రహించిన వ్యక్తిగా ఉండి వారికి, అయ్యా మీ హృదయం ఘోరమైనది, అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని చెప్తున్నారు. ఎందుకు మీ హృదయాన్ని ఘోరమైన మోసకరమైనదిగా ఉన్నదని అంటే అలా ఉండకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నమాట. ఎందుకంటే హృదయాన్ని పరిశోధించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన హృదయాన్ని పరీక్షించే దేవుడు, పరిశోధించే దేవుడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడన్న సత్యాన్ని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా, ప్రలాపించు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచిన మాట మనం చూస్తున్నాం. అందుకనే మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలంటే హృదయాన్ని పరిశోధించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ హృదయంలో ఎటువంటి ఆలోచన ఉందో, నీ హృదయంలో ఎటువంటి తలంపు ఉందో మనం చెప్తూ ఉంటాం. పాస్టర్ గారు కనపడితే వందనాలు చెప్తాం, కానీ అదే వందనాలు చెప్పిన తర్వాత మనం ఆ పాస్టర్ గారి నుంచి ఎటువంటి ఆలోచన కలిగి ఉంటామో, ఎటువంటి మాటలు మాట్లాడతామో మన అందరికీ తెలుసు. అంటే అదే రీతిలో ఎవరైనా సరే ఒక వ్యక్తి, ఎదుటి వ్యక్తికి మనం గౌరవపూర్వకంగా వందనాలు చెప్పినా, నమస్కారం చెప్పినా, గౌరవించినా, వారు వెళ్ళిపోయిన తర్వాత మన ఆలోచన ఎలా ఉంటుందంటే హృదయాంతరంగం ఉండే ఆలోచన విధానాలు బయలుపడదు. అటువంటి హృదయాన్ని ఆయన పరిశోధిస్తాడన్నమాట లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపరుస్తాం. కడవరి దినాల్లో జీవిస్తున్న మన జీవితాలు మనల్ని మనం కాపాడుకునే స్థితిని దేవుడు మనకే ఇస్తున్నాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన దూతల ద్వారా మనకు కాయపుచ్చున్న దేవుడు ఉన్నాడు. అయినప్పటికీ కూడా మన సొంత కాపుదల, మనకి మనం కాపాడుకునే విధానాన్ని దేవుడే ఒక ఉన్నతమైన రీతిలో తెలియపోసాం. ఎందుకనంటే మన హృదయాలోచన బట్టి దేవుణ్ణి మనసును, లేక దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం.
అటువంటి దుఃఖపరుస్తున్న మన హృదయం ద్వారా ఆయన పరిశోధిస్తూ అని చెప్తున్నాడు వాడంటే, మీ హృదయాన్ని పరిశోధించేవాడు నేను ఉన్నాను కనుక పరిశోధించుచున్నాను కనుక మీ హృదయమును జాగ్రత్తగా భద్రముగా కాపాడుకోమని చెప్పిన మాట కూడా లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియకోసం. హృదయాన్ని మనం భద్రపరచుకోవాలి, భద్రముగా కాపాడుకోవాలి. అంటే హృదయం నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి, అందుకని అంటారు కదా మనసులో కడుపులో ఉన్నవే బయటకు వస్తాయి, హృదయంలో ఉన్నవే నోటి ద్వారా బయటకు వస్తాయి అంటారు. నువ్వు కోపల ఎంత కపటముతో ఉన్నప్పటికీ కూడా, ఎంత అసూయతో ఉన్నప్పటికీ కూడా మన మాటలు ఎలాగ ఉంటాయంటే ఎంతో ప్రేమ కలిగిన మాటల వలె మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే అటువంటి ప్రేమ బయటికే కనబడి తప్ప హృదయంలో ఉండదు. అందుకని ఆ హృదయంలో ఉండని హృదయాన్ని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని మనకు అనుగ్రహింపు చేసిన ఆ సర్వాధికారి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఎందుకు పరిశోధిస్తున్నాడంటే మన ప్రవర్తనకు తగిన క్రియల ఫలాన్ని ఆయన ఇవ్వటానికి. అంటే మన ప్రవర్తన దేన్ని బట్టి ఉంటుంది అంటే హృదయ ఆలోచనలు బట్టే ఉంటుంది, హృదయ తలంపులు బట్టే మన ప్రవర్తన ఉంటుంది. అటువంటి హృదయ తలంపులతో మనం చేసే ప్రవర్తన ద్వారా మనకి క్రియల ఫలాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే మన హృదయాన్ని పరిశోధించి. అందుకని లేఖన భాగాలు మనం స్పష్టంగా చదువుకున్నాం కదా, అక్కడ లేఖన భాగాలు మనం చెప్పిన మాట ఏమిటంటే యిర్మీయా గ్రంథంలోనే, యిర్మీయా గ్రంథం 17:9-10 వచనాలు నేను చదువుతాను, దయచేసి మరలా వినాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? లోకములు ఏ మానవుడు వల్ల కూడా ఆయన హృదయాన్ని గ్రహించగల సామర్థ్యము కానీ, హృదయాన్ని పరిశోధించగల శక్తి కానీ ఎవరికి లేదు. ఎవరికైనా ఉన్నదా అనంటే ఆయనకే, ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి. ఆయన ఆత్మదేవుడే మన మధ్యలో సంచారం చేస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే మన హృదయాన్ని పరిశోధించే విధానం, పరీక్షించే విధానం ఆయనకి మాత్రమే ఉన్నదన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ఎందుకనంట అది ఘోరమైన వ్యాధి కలిగినది, అది మోసకరమైనది. నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అంట. ఎవరిని మోసపరుస్తుందంటే ఎవరిలో హృదయం మోసకరమైన క్రియలు కనపడతాయో వారినే మోసం చేసుకుంటున్నారు, వారంతటా వారే మోసం చేసుకుంటున్నారు. మోసం చేసుకుంటున్న ద్వారా అది ఘోరమైన వ్యాధి కలిగినదిగా కనపడుతూ ఉంది. అటువంటి హృదయాలను గ్రహింపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే మన పరిశుద్ధాత్మదేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడుగా మన మధ్యలో సంచారం చేస్తున్న ఆ దేవుడే మనను పరిశోధించే దేవుడుగా ఉన్నారన్న సత్యాన్ని. అంటే మన నడక, మన పడక, మన అన్నిటినీ పరిశోధిస్తున్న దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మన హృదయాన్ని కూడా పరిశోధిస్తున్నాడు. ఎందుకు పరిశోధిస్తున్నాడు అంటే మన ప్రవర్తనను. అందుకని అక్కడ అంటాడు, ఏమంటాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. హృదయాన్ని ఎందుకు పరిశోధిస్తున్నాడు, మన ప్రవర్తనను బట్టి. ఆయన ప్రతీకారం అంటే ప్రతిఫలం ఇవ్వటానికి, ఒక ఫలభరితమైన జీవితాన్ని ఇవ్వటానికి ఆయన ఒక ఉన్నతమైన పరిశోధన చేస్తూ ఉన్నాడు. మనము జీవిత విధానంలో ఏది జరిగిందో మనం అనుకుంటాం, ఎవరి వల్ల జరిగింది అనుకుంటాం, కానీ మన పాపపు ఆలోచన ద్వారా జరుగుతుంది అన్న తలపు మనలో ఉండదు. కానీ క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత విధానముతో దేవుడు మాట్లాడుతున్నమాట, నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోను. ఎందుకు కాపాడుకోవాలి అనంటే మనం దేవుడి నుంచి మేలు కోరుకుంటున్నాం, దేవుడి నుంచి ఫలాలు కోరుకుంటున్నాం, ఫలభరితమైన జీవితాన్ని మనం కోరుకుంటున్నాం. కానీ కోరుకొనుచున్న మనము దేవుని దృష్టికి మంచి ప్రవర్తన కలిగిన వారమై జీవించగనట్టుగా మన హృదయాన్ని మనం కాపాడుకుంటూ ఆయనకి ఇష్టలుగా జీవించగలిగితే ఆయన మనకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వటానికి ఆయన మన హృదయాంతరంగమును పరిశోధిస్తున్నాడు. ఒకరి క్రియల ఫలము వారికే ఫలముగా ఉంటుంది, అది మంచా అది చెడు, అది నీత్య అది అనీత్య అన్న సత్యాలు, అది సత్యమా అది అసత్యమైన జీవిత విధానమా, లేక మోసమా అది మోసము లేనిదా అన్న ఆలోచన మనం ఎప్పుడైతే పరిశోధిస్తుంటాడు మన దేవుడు, దాన్ని బట్టి మనకి ఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ప్రతీకారము, ఫలము ప్రతీకారము. మంచి దేవుని దృష్టికి మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఫలము, ఒకవేళ మంచి ప్రవర్తన లేకపోతే ప్రతీకారము అంటే శిక్ష అన్నమాట. అంటే అవి ఇవ్వటానికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఎవరు రికమెండేషన్ అడగట్లయన, లేకపోతే ఎవరు విజ్ఞాపన కోరట్లయినా ఆయన కోరుతున్న మాట ఏమంటే మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. వ్యక్తిగతంగా ఎవరి హృదయాలను ఆయన పరిశోధించే దేవుడు అన్న సత్యాన్ని లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియదు. కానీ మనల్ని మనం కాపాడుకునే విధానం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ విధానం దేన్ని బట్టి అనంటే మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. హృదయము పరిశుద్ధమైనదిగా ఉంటే, ఆ హృదయము పవిత్రమైనదిగా ఉంటే, ఆ హృదయం దేవుని దృష్టికి యథార్థమైనదిగా ఉంటే ఆయనే మనల్ని కాపాడేవాడిగా ఉంటాడన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని దృష్టికి అపవిత్రులుగా అపరిశుద్ధులుగా జీవించారు, కనుకనే వారిని విడిచిపెట్టడం జరిగిందన్న సత్యం మనకి లేఖన భాగంలో మనం చరిత్రగా భావిస్తూ ఉన్నాం. మన చేతుల్లో కూడా మన హృదయాన్ని పరిశోధించి మన ప్రవర్తన క్రియను బట్టి ఫలం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు.
కనుక మంచి ఫలాలు పొందే వరకు మనం ఉండాలంటే మన హృదయాన్ని కాపాడుకుందాం. ఇతరులతో ఏం మాట్లాడుతున్నామో, ఇతరులతో ఏం చెప్తున్నామో దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందే వరకు ఉండాలంటే అది దేవుని దృష్టికి మంచి మాటలు. దేవుని దృష్టికి జీవం కలిగిన జీవదారులు వలె ఉండగలిగితే మనము దేవుని నుంచి ఫలం పొందగలమన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచాలి. రెండో మాటగా ఇంకా దేన్ని బట్టి మనం మనల్ని మనం కాపాడుకోనగలం అనంటే సామెత గ్రంథం 7:2 నేను చదవగా దయచేసి గమనించాలని కోరుతున్నా. నా కుమారుడా, నా మాటలను మనస్సును నుంచుకొనము, నా ఆజ్ఞలను నీ అద్ద దాచిపెట్టుకొనము. నా ఆజ్ఞను నీవు మనస్సును నుంచుకుని ఎడల నీ కనుపాప వల్ల నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదు. అంటే మరొక దాని గురించి కాపాడు, ఒకటేమో హృదయాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు భద్రంగా, రెండోది ఏదో ఆయన ఉపదేశాన్ని కాపాడిన ఎడల. అంటే ఆయన ఉపదేశం అంటే దేవుని వాక్యం వింటున్న మనం, ఆ వాక్యాన్ని మనం గ్రహించగలిగిన ఎడల, లేక గ్రహించి వాక్యానుసారంగా జీవించిన ఎడల మనం లోకంలో బ్రతికగలుగుతుగా ఆయన అనుమతినిస్తాన్న సత్యాన్ని. అంటే బ్రతుకుతున్నామా లేదా అంటే బ్రతుకుతూనే ఉన్నాం, కానీ ఈ బ్రతుకు ఎలా ఉన్నదో మన అందరికీ తెలుసు. కష్టాలతో, నష్టాలతో, బలహీనతో, అనారోగ్యంతో, అనేక రకాల నిందలతో, అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్న జీవితాన్ని మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఇటువంటి బ్రతుకు కాదు ఆయన ఇచ్చేది. మన ఉపదేశాన్ని మనం కాపాడుకోగలిగితే, అందుకని అక్కడ అంటాడు నా ఆజ్ఞను దాచిపెట్టుకోనము, నా ఆజ్ఞను నీ మనసు నుంచుకొని ఎడల నీ కనుపాప వల్ల నా ఉపదేశమును కాపాడిన ఎడల. కంటిలో నలుచు పడకుండా మన కంటిని ఎలా కాపాడుకుంటామో, కంటిలో ఒక ఉన్నతమైన చుక్క లాంటిది లేక కంటిలో నలుచు దుమ్ము పడకుండా మన కంటిని ఎలా కాపాడుకుంటామో దానికంటే మిన్నగా దేవుని ఉపదేశాన్ని మనం కాపాడిన ఎడల మనం బతకగలిగిన అనుభవానికి ఆయన తీసుకురాగలడు అన్న సత్యాన్ని. ఎప్పుడు ఉపదేశాన్ని మనం కాపాడుకుంటాం, కనుపాప వల్ల ఎప్పుడు కాపాడుగలమంటే అక్కడ అంటన్నమాట, ఏమంటాడు అక్కడ, నా మాటలు మనస్సును ఉంచుకోవాలి. ఆయన మాటలు మనస్సును ఉంచుకోవాలి, ఆయన ఆజ్ఞను మనం ఏదో దాచిపెట్టుకున్న వారమై ఉండగలిగితే, ఇంకో మాట నా ఆజ్ఞను నేమో మనస్సును ఉంచుకొని ఎడల అప్పుడు కనుపాప వల్ల నా ఉపదేశాన్ని నువ్వు కాపాడగలవు. కాపాడుతున్న నిన్ను ఆయనే బ్రతికిస్తాడు, ఆయనే పోషిస్తాడు, ఆయనే సంరక్షిస్తాడన్న సత్యాన్ని కూడా లేఖన భాగం మనం స్పష్టంగా, ఒకటి మన హృదయాన్ని కాపాడుకోవాలని చెప్తున్న మాట. ఎలా కాపాడుకుంటే భద్రంగా కాపాడు, అది మోసపూరితమైనదిగా ఉన్నది, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంగా ఉన్నది, దాన్ని మనం భద్రంగా కాపాడుకున్నట్టుగా మనం దేవునితో సహవాసం కలిగి జీవిస్తాం. ఆయన దానికి తగిన ఫలాన్ని ఇవ్వడానికి మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. రెండో చెప్తున్న మాట, మనము బ్రతకగలనట్టుగా అంటే దేవునికి ఇష్టానుసారమైన బతుకు మనం బ్రతకగలిగిన వారమై ఉండాలంటే ఆయన ఆజ్ఞను మనము మనస్సును ఉంచుకునేలా, నీ కనుపాపు వలె నా ఉపదేశమును కాపాడేలా నీవు బ్రతుకుతు అన్న మాట లేఖన భాగాలు. అంటే కాపాడుకునే విధానం, ఒకటి హృదయాన్ని కాపాడాలి, రెండు ఆయన ఉపదేశాలను మనం కాపాడేవారుగా కాపాడబట్టమంటే భద్రం రాసుకొని బ్యాగుల్లోనో లేకపోతే షెల్ఫుల్లో పెట్టుకోవటం కాదు, హృదయం అనే పలక మీద దాన్ని భద్రపరచుకోవాలి. మన కంటి కంటే ఒక మిన్నగా ఆ ఉపదేశాన్ని మనం కాపాడుకోవాలి. అందుకని అంటాడు నీ కనుపాపు వలె నా ఉపదేశమును కాపాడేలా నీవు బ్రతుకుదువు. జ్ఞానైన సులమాన్ మహారాజు ఆయన జీవించిన విధానం మన అందరికీ తెలుసు. ఒక అధికారం తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది, కానీ వారసత్వంగా వచ్చినప్పటికీ కూడా ప్రజలను పరిపాలించాలని ఆయన అధికారం స్వీకరించాలా, స్వీకరించే ముందు ఆయన చెప్పిన మాట ఒకటి, అయ్యా నాకు అధికారం వద్దు, నువ్వు నాకు ఏ ప్రజలను అయితే పరిపాలించమని చెప్తున్నావో ఆ ప్రజలు నెమ్మదిగా జీవించాలన్నా, ఆ ప్రజలు భయం లేక శత్రు భయం లేకుండా ధైర్యంగా జీవించాలంటే వారిని పరిపాలించడం నాకు కావాల్సింది అధికారం కాదు, ఆస్తిపాస్తులు కాదు నాయన, నాకు కావాల్సింది జ్ఞాన వివేకములు కావాలి. ఈ జ్ఞాన వివేకములు కలిగిన ఆ సొలొమోను మహారాజు వల్ల దేశమంతా కూడా ఎంతో మిన్నగా ఎంతో ఆశ్చర్యంగా తన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి జ్ఞానవంతులైన సొలొమోను మహారాజు మనకు తెలియపోస్తున్నమాట, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోము, రెండోది ఆయన ఉపదేశాన్ని మనం కాపాడిన ఎడల మనం బతకగలిగినట్టుగా ఆయన ఉన్నతమైన కృపను చూపిస్తారన్న సత్యాన్ని కూడా. అంటే దాన్ని మన ఉపదేశాన్ని కాపాడుకోవాలంటే ఆయన ఆగ్రహం మన మనసులో ఉంచుకోవాలి. అందుకని అక్కడ అంటాడు మొదటి వచనం, నా కుమార నా మాటలను మనస్సును ఉంచుకొనము, నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకొనము, నా ఆజ్ఞను నీవు మనస్సును ఉంచుకునేలా నీ కనుపాప వల్ల నా ఉపదేశమును కాపాడేలా నీవు బ్రతుకుదు. క్రైస్తవులుగా జీవిస్తున్న మనం స్వస్థతను దేవుని ద్వారా పొందగలం, అనేక సమృద్ధిని, ఆర్థికపరమైన సమృద్ధిని దేవుని దగ్గర నుంచి పొందగలం, అనేక రకమైన మేలుడు చేత మనం సంతృప్తిపరచగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్న అటువంటి దేవుడు ఇవన్నీ మన పట్ల జరిగించాలి అని అంటే ఆయన చెప్తున్నమాట, మనల్ని మనం కాపాడుకునే విధానాన్ని మనం కావాలి. దేన్ని కాపాడాలంటే మన బిడ్డల్ని కాపాడతాం, కుటుంబాన్ని కాపాడతాం, కానీ కుటుంబ సభ్యులుగా ఉన్నవారు మన మీద నిందలు వేస్తూ ఉంటారు.
కానీ అదే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకున్నట్టయితే దేవుని నుంచి నువ్వు ఫలాన్ని పొందగలవు. రెండోది, ఆయన ఉపదేశాన్ని కనుపాపములను కాపాడినడలా నీవు బ్రతకనట్టుగా దేవుడు ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తాడన్న సత్యాన్ని లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అంటే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు మన జీవిత విధానంలో ఉపదేశాలు. ఎందుకని, అనేక మంది సేవకులు వారు గృహాలు మందిరానికి వెళ్ళకపోయినప్పటికీ కూడా, వారు గృహాలకు రాకపోయినప్పటికీ కూడా ఈ అంతరాల ద్వారా ఎందుకని దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది, అనేక వేల రూపాయలు వెచ్చించి ఎందుకని ఉచితంగా రక్షణ సువార్తను ప్రకటించడం జరుగుతుందనంటే ఆ ఉపదేశానుసారాన్ని వారు స్వీకరిస్తారేమో. ఆ ఉపదేశాన్ని వారు కనుపాపవలే కాపాడుకున్నట్టు వల్ల దేవుని యొక్క భద్రతలో వారు బతకగలిగినట్టుగా దేవుడు అనుమతినిస్తాడేమో అన్న ఆశ ప్రతి సేవకులు. మనుషుల మాటకు లోబడకపోయినా దేవుని వాక్యానికైనా మనం లోబడగలవేమో అన్న ఆ తలంపు, ఆ కోరిక, ఆ వాంఛ రక్షకుడైన యేసుక్రీస్తులో ఉన్నది కాబట్టే అనేకులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మనం ఉచితంగా మన ఇళ్లలో ఉండి మనం వినటానికి వినగలిగినట్టుగా దేవుడు ఎందుకు అనుమతినిస్తున్నాడంటే మనల్ని మనం కాపాడుకోవాలి, మనల్ని మనం బ్రతకగలనట్టుగా మనం లోకంలో జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలి. బ్రతకింపగలిగిన సామర్థ్యం మనకు ఏమైనా ఉందంటే ఆయనకే రక్షకుడును విమోచకుడును విడిపించగలిగిన దేవునికే ఉన్నది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హృదయం నుంచి అనేక మాటలు చెప్తుంటాం మనం. సేవ ఏ సేవకుడైనా మన ఇంటికి వస్తే నోరు తెరిచిన దేవుని వాక్యాలు ఉంటావు, కానీ హృదయంలో మాత్రం కపటం పోదు, అసూయ పోదు, ద్వేషం పోదు, నిందించే మనసు పోదు, అసూయపడే మనసు పోదు, అవమానకరంగా మాట్లాడే మనసు పోదు, ఇవన్నీ పో. అందుకనే ఇటువంటి హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశోధిస్తున్నాడు. అందుకని ఆయన అన్నమాట అది ఘోరమైన వ్యాధి కలిగినది. నేను అన్నమాట అన్నారు ఘోరమైన వ్యాధి కలిగిన దానికంటే కూడా ఘోరమైన రోగము కలిగినది అన్నమాట. అందుకని మాయ రోగం ఉంటాం. ఆ మాయ రోగం కలిగిన హృదయాన్ని, అది మోసపరచగిన హృదయాన్ని మనం భద్రముగా కాపాడుకోగలిగితే ఆయన చెప్తున్నమాట ప్రవర్తన బట్టి క్రియ నేను ఫలముని వస్తానని ఆయన ఇస్తానని లేఖన భాగం ద్వారా మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. క్రైస్తవులకి జీవిస్తున్న మనం మన హృదయాన్ని భద్రపరచుకోవాలి. అనేక మందికి సలహాలు ఇస్తాం, అనేక మందికి సలహాలు ఇస్తాం. అరే ఆ ప్రభుత్వం వారు సరిగ్గా చేయలేదు, ఇదిగో రాబోతున్న ప్రభుత్వం వారు సరిగ్గా చేస్తారేమన్న ఆలోచన ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం వారు పరిశీలన చేస్తుంటే ఆ ప్రభుత్వాన్ని మనం నిందిస్తుంటాం. అంటే అప్పుడున్న హృదయము తర్వాత ఉండకపోవడం గల కారణం అంటే అది మోసకరమైంది, అది మనల్ని మోసం చేస్తుందన్న ఆలోచన మనం గమని. అందుకని దాన్ని కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. సంఘ నాయకులుగున్నా సంఘ కాపరుగున్నా ఎవరైనా సరే మనం ఇదే మాట్లాడుతుంటాం. అరే ఉన్నవారితో మనం సత్సంబంధం కలిగి ఒక ఉన్నతమైన ఆలోచన మనం జీవించలేము, కానీ లేని వెళ్ళిపోయిన వారి గురించి మనం అనేక రకాల మాటలు మాట్లాడు, జరిగిపోయిన సంగతుల గురించి మనం మాట్లాడతాం. కానీ అరే ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్న ఆలోచన మన హృదయాంతరంగంతో మనం తలంచము. మన హృదయంలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న దానికి మనం ప్రోత్సహించే, కానీ జరిగిపోయిన దాని గురించి అప్పుడు కూడా మనం ఎన్నో అని ఉంటాం. జరిగిపోయిందని అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు అలా జరిగింది అని ఇవన్నీ చెప్పుకుంటామే తప్ప ప్రస్తుతం నేను దేవుని కొరకు నేను ఏం చేయగలుగుతున్నాను, ప్రస్తుతము అంతకంటే గొప్ప కార్యాలు ఎందుకు చేయలేకపోతాను అన్న ఆలోచన మళ్ళీ ఉండదు. ఉండకపోవడం గల కారణం అంటే హృదయము దేవుని దృష్టిలో సరైనదిగా లేదు. నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకొనగలిగితే, ఆ హృదయాన్ని దేవుని దృష్టిలో యథార్థమైన హృదయముగా నువ్వు మార్చుకొనగలిగితే ఆయన అంటున్నమాట నీకు కావలసిన ఆ భద్రత. అందుకని అక్కడ అంటాడు నీ హృదయంలో జీవదారులు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రముగా కాపాడుకోను. అందుకని అంటాడు ఆ కాపాడుకోను అన్న మాట కూడా లేఖన భాగం మనం స్పష్టంగా మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము, నీ కనులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనులెప్పుడు నీ ముందర సూటిగాను చూడవలను, నీవు నడుచు మార్గమును సరాళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరముండవు. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైన తిరగకయో నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకున్నాము. ఇది దేవుని యొక్క కీడునకు దూరము కదా, అంటే మనల్ని మనమే కీడు తెచ్చుకుంటున్నాం. ఎవరో మన కీడు చేయట్లా, అదే వారు ఎవడో కీడు చేస్తారో అనుకున్నా కానీ మనల్ని మనమే కీడు తెచ్చుకుంటున్నాం. ఏమిటనగా దేవుని కార్యాలను చేయకుండా, దేవుని పరిచయంలో పాలు పొందకుండా, దేవుడు మనకిచ్చిన బాధ్యత నెరవేర్చకుండా మనకి మనమే కీడును తెచ్చుకుంటున్నాం. అంటే కీడు తెచ్చుకోగల కారణం అంటే అటు ఇటు తిరుగుతున్నాం. అందుకని కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగక అన్న మాట కూడా లేఖన భాగంలో. అవకాశం ఉంటే ఒక దగ్గర, అవకాశం లేకపోతే మరొక దగ్గర. సంఘాలలో మనం అనేక సంఘాలు మన మాట విని ఉంటాం. ఎప్పుడైతే వారికి ఒక వారికి అనుకూలంగా బోధకుడు బోధ లేకపోయినా, వారు అనుకూలంగా ఒక వ్యక్తి మాట్లాడకపోయినా వారు ఏమంటారంటే మేము వెళ్ళిపోతాం, మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతామని అంటున్న మాట ఎంత ఘోరమైన హృదయంతో మాట్లాడుతున్నారో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. హృదయం ఉంది, ఆలోచన ఉంది,
ఇది మా పితరుల దగ్గర నుంచి మేము ఉన్నవారమే, అనేక సంవత్సర సంఘంలో సభ్యులుగా ఉన్నవారమే అని అంటూనే వారి హృదయంలో ఆలోచన అంటే చిన్న సమస్య వస్తే మేము వెళ్ళిపోతాం. అంటే ఆ వెళ్ళిపోతామన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి హృదయం. అటువంటి హృదయాన్ని దేవుడు పరిశోధిస్తున్నాడు, అటువంటి హృదయాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. పరీక్షిస్తున్నాడు కనుకనే ఆయన దానికి తగిన ఫలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన జీవితాలు దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకాలన్నా, దేవుని నుంచి అనేకమైన మేలు పొందగలిగిన వారమై మనం ఈ లోకంలో జీవించాలంటే ఆయన చెప్తున్న మాట, మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. రెండవది మన ఆయన ఉపదేశాన్ని కనుపాప వలె మనం కాపాడేలా ఆయన మనం బ్రతికిస్తాడు, ఆయన సంరక్షిస్తాడు, మనల్ని పోషిస్తాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనం దేవునికి ఇష్టానుసారంగా మన హృదయాన్ని కాపాడుకుందాం. ఆ హృదయాంతరంగంలో ఉన్న ఆ సత్యాన్ని దేవునికి కొరకు ఉపయోగించినట్టుగా, దేవుని కొరకు బ్రతకన్నట్టుగా మన జీవిత మనుగడను మనం, అందుకని అక్కడ అంటే మార్గములన్నీ స్థిరములవు. అప్పుడు నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. అంటే మనం మార్గాలు ఎన్ని ఆలోచనతో ఉంటాము, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే అక్కడ అనుకుంటాం, కానీ ఆ మార్గాలను స్థిరపరుచుకుంటే నీవు దేవుని దృష్టికి ఎంతో యథార్థమైన వ్యక్తిగా, నీవు దేవుని దృష్టికి యథార్థమైన హృదయం కలిగి దేవుణ్ణి సేవించేవాడు ఉంటావన్న సత్యాన్ని ఆయన ఎరిగిన వాడై, ఆయన ఎరగటానికి గల కాడంటే ఆయన పరిశోధించిన దేవుడు అండి, మనకి తగిన ఫలాన్ని ఇవ్వటానికి సంసిద్ధి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి ఫలాన్ని పొందుదాం, ఆయన కాపుదల భద్రపరచబడదాం. ఈ భయంకర దినాలు మనం కాపాడుకోవడానికి మన హృదయాన్ని భద్రంగా దేవుని దృష్టికి యథార్థమైన హృదయంగా మనం సేవించగల అనుభవంలోకి వద్దాం. దేవుడి మాటలు మన హృదయంలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చి ఉన్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.